ప్రొఫెసర్ నాగేశ్వర్. ఇతను అమరావతి గురించి వెటకారంగా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ మీద తనకున్న ద్వేషాన్ని మరోసారి బయట పెట్టుకున్నాడు. ఒకసారి అతను ఏం మాట్లాడాడు ఈ 30 సెకండ్స్ వీడియో బిట్ ఒకసారి చూడండి. గత ప్రభుత్వంలో పెట్టుబడులు అవన్నీ చాలా పెట్టారు కదా సార్. మీరు వెళ్ళారా అక్కడికి? నేను చూశాను సార్. ఎప్పుడు వెళ్ళారు? లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్. అభివృద్ధి అయింది ఆడ ఏదో భారీ ఎత్తున ఎన్ని కంపెనీలు వచ్చాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కాస్త కూస్తో జరిగింది, తర్వాత ఆగిపోయింది అనేది వాస్తవం కదా సార్. నా పాయింట్ ఏంటంటే పొలిటికల్ స్టేట్మెంట్ దయచేసి. సో ఇది ఒక పొలిటికల్ స్టేట్మెంట్, తెలుగుదేశం పార్టీ స్టేట్మెంట్. అప్పుడు మా సమయంలో బాగా అభివృద్ధి జరిగింది, ఇప్పుడంతా ఆగిపోయింది. అభివృద్ధి అంటే ఆడ ఒక భారీ ఎత్తున పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చి 10 కంపెనీలు వచ్చి 100,000 మందికి ఉద్యోగాలు వచ్చి అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి అనుకుంటారు. సో భారీగా ఏంటి, గూగుల్ కంపెనీ వచ్చిందా, అక్కడికి ఏమన్నా మైక్రోసాఫ్ట్ వచ్చిందా? చూశారు కదండి ఆ న్యూస్ రీడరు, నేను గతంలో అమరావతి వెళ్ళాను, అక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆపేసింది అని చెబుతున్నా గానీ ఈ నాగేశ్వర్ నీకేమీ తెలియదు, గతంలో కూడా ఏ అభివృద్ధి జరగలేదు, గతంలో ఏమైనా పెద్ద పెట్టుబడులు వచ్చి ఇప్పుడు ఆగిపోయినాయా అనేసి వైసీపీ వారి కంటే ఎక్కువగా మాట్లాడేస్తున్నాడు. అంతేకాకుండా గతంలో గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటివి వచ్చి ఇప్పుడు ఏమన్నా ఆగిపోయినాయా ఏంటి అనేసి చాలా వెటకారంగా మాట్లాడాడు. నాగేశ్వర్, గతంలో అమరావతికి వచ్చి ఇప్పుడు ఆగిపోయిన పెద్ద పెట్టుబడుల లిస్టు చాలానే ఉంది, ఆ లిస్టు మొత్తం ఖచ్చితంగా చెబుతాను. అది చెప్పే ముందు మీరు చాలా వెటకారంగా మాట్లాడారు కదా, ఆ వెటకారపు మాటలకు ముందు సమాధానం చెప్తాను చూడండి. మీరు అన్నారు కదా వెటకారంగా, గతంలో గూగుల్ మైక్రోసాఫ్ట్ లాంటివి వచ్చి ఇప్పుడు ఆగిపోయినాయా ఏంటి అనేసి. అవును, అంతకంటే పెద్ద డీలే వచ్చి అమరావతికి ఆగిపోయింది ఇప్పుడు, అదేంటో మీతో పాటు రాష్ట్ర ప్రజల మొత్తం తెలుసుకోవాలి. నాగేశ్వర్, ఈ న్యూస్ పేపర్ ఒకసారి చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్ న్యూస్ పేపర్ కాదు, ఇండియా న్యూస్ పేపర్ కూడా కాదు, సింగపూర్ న్యూస్ పేపర్, సింగపూర్లో లీడింగ్ న్యూస్ పేపర్ స్ట్రైక్ టైమ్స్లో వచ్చిన ఆర్టికల్. మీకు అప్పట్లో వైసీపీ ప్రభుత్వము అమరావతి సింగపూర్ డీల్ రద్దు చేసుకున్న తర్వాత సింగపూర్ లీడింగ్ న్యూస్ పేపర్లో వచ్చిన హెడ్లైన్ ఇది. మీలో ఎవరైనా కానీ సింగపూర్లో న్యూస్ పేపర్ మీడియా దీని గురించి ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మీకు ఒక ప్రాజెక్టు గురించి సింగపూర్ లీడింగ్ న్యూస్ పేపర్లో ఇలా హెడ్లైన్ వచ్చింది అంటే అది ఎంత పెద్ద ప్రాజెక్టో, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రాజెక్టో, ఎంత ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టో అర్థం చేసుకోండి. సింగపూర్ న్యూస్ పేపర్ హెడ్లైన్ పెట్టిందనే కాదండి, ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ రూపురేఖల్ని ఏ విధంగా మార్చివేసేదో ఒక చిన్న కంపారిజన్ తోటి ఆధారాలతో సహా చూపిస్తాను. ముందు ఈ 10 సెకండ్స్ వీడియో బిట్ ఒకసారి చూడండి. చూశారు కదండి, అది 100 ఎకరాల్లో ఉన్న హైదరాబాద్లోని రహేజా ఐటీ పార్క్. దీన్ని నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అప్పుడు ప్రారంభించేటప్పుడు ఆ ప్రాంతం ఎలా ఉంది, ఆ తర్వాత ఎలా మారిపోయిందో ఆ వీడియోలో మీరు క్లియర్గా చూశారు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను ఇప్పుడు అంటే, మీకు మొన్న చంద్రబాబు ప్రభుత్వము అమరావతిలో స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ కోసం సింగపూర్ తోటి ఒక అగ్రిమెంట్ చేసుకుంది కదా, ఆ డీలు ఈ రహేజా డీలు ఆల్మోస్ట్ సేమ్ అండి. ఇవి రెండింటినీ ఒకసారి కంపేర్ చేసి చూద్దాము. మీకు ఆ రహేజా డెవలప్ చేయడానికి ముందు హైదరాబాద్లోని ఆ ప్రాంతం ఎలా ఉందో చూశారు వీడియోలో, గుట్టలు గుట్టలుగా అలా ఉంది. ఇప్పుడు సేమ్ అమరావతి కూడా అలానే ఉంది. ఈ విషయంలో ఇవి రెండు సేమ్ అనమాట. అలాగే నాడు రహేజా డెవలప్ చేసే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా 11%, అదే నేడు సింగపూర్ అమరావతిలో డెవలప్ చేయబోయే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటా 42%, అంటే నాటి రహేజా కంటే 4 రెట్లు ఎక్కువ. అలాగే నాడు రహేజా హైదరాబాద్లో డెవలప్ చేసింది 100 ఎకరాలు, అదే నేడు సింగపూర్ అమరావతిలో డెవలప్ చేయబోయేది 1655 ఎకరాలు. సరే, అందులో ఫస్ట్ ఫేజ్ 655 ఎకరాలే కాబట్టి ఆ 655 వేసుకున్నా కానీ రహేజా కంటే 6 రెట్లు ఎక్కువ. అలాగే సింగపూర్ గురించి మన అందరికీ తెలిసిందే, ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతి ఉన్న దేశము, అంత ట్రాన్స్పరెంట్ డీల్ అండి ఇది. అంటే నాటి రహేజా కంటే 4 రెట్లు ఎక్కువ ప్రభుత్వ వాటా, అలాగే నాడు రహేజా హైదరాబాద్లో డెవలప్ చేసింది 100 ఎకరాలే అయితే నేడు సింగపూర్ డెవలప్ చేయబోయేది ఇక్కడ 655 ఎకరాలు. తొలి దశలోనే అలాగే ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతి ఉన్న దేశం సింగపూర్ తోటి డీల్. ఈ డీల్ని వైసీపీ ప్రభుత్వం అంతే కొనసాగించినట్లయితే
ఈ పాటికి అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాంతం రూపురేఖలే మారిపోయేవండి. సింగపూర్ ప్లానింగ్ కోసమే ఎక్కువ టైం తీసుకుంటది, కానీ వారి ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్ గా ఉంటదండి. రహేజా చూశారు కదా, హైదరాబాద్ దానికి మించి 2 రెట్లకు మించి ఎక్కువ డెవలప్ అయ్యేది. ఇదండి ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. నాగేశ్వర్, ఇది అభివృద్ధి ఆగిపోవటం కాదా? నాగేశ్వర్, మీరు మాట్లాడిన వెటకారపు మాటలు గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ కు మించిన పెద్ద డీల్ కాదా నాగేశ్వర్? ఇది అలాగే అమరావతిలోకి వచ్చిన ఇంకొన్ని పెద్ద పెట్టుబడులు, హెచ్సిఎల్ వచ్చింది, SRMVIT ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయ్యాయి, ఎయిమ్స్ ఆపరేట్ అవుతుంది, క్రికెట్ స్టేడియం ఆల్మోస్ట్ పూర్తయింది, అమృతమ యూనివర్సిటీ ఆల్మోస్ట్ పూర్తయింది, ఇంకా ఇవి కాకుండా XLRI, ఐకానిక్ టవర్స్, ఇలా మొత్తంగా ఇంకొక 130 సంస్థలకి 1,293 ఎకరాల భూ కేటాయింపులు కూడా జరిగిపోయాయి. వాటన్నిటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది అభివృద్ధి ఆగిపోవటం కాదా నాగేశ్వర్? అలాగే ఇంకా ప్రభుత్వ పరంగా చూస్తే హైకోర్టు, రాజ్భవన్, శాసనసభ, శాసనమండలి, సచివాలయము, జడ్జిల బంగ్లాలు, అధికారుల క్వార్టర్స్, పోలీస్ హెడ్ క్వార్టర్స్, ఏపీఎస్పీ బిల్డింగ్స్, ఆర్టీసీ భవన్స్, విద్యుత్ సౌధ, కొండవీటి ఎత్తిపోతల, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీడాక్సిస్ రోడ్డు, ఇలా మొత్తంగా ఇంకొక 9,800 కోట్ల పనులు అమరావతిలో పూర్తయ్యాయి అనేసి వైసీపీ ప్రభుత్వం కూడా ఒప్పుకుంది, కానీ మీరు మాత్రం ఒప్పుకోవట్లేదు నాగేశ్వర్. అలాగే ఇంకొక 33,000 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి, వాటన్నింటినీ వైసీపీ ప్రభుత్వం ఆపేసింది. అలాగే వీటితో పాటు జగన్ రెడ్డి పెంపుడు వ్యక్తులు పదుల సంఖ్యలో వేసిన కేసుల్ని, అలాగే వరల్డ్ బ్యాంకు కూడా మెయిల్స్ పంపించారు, వాటన్నిటినీ న్యాయపరంగానే క్లియర్ చేసుకున్నారు, అంతే తప్పిస్తే న్యాయస్థానాల మీద పడి ఆడవాల. అసలు ఇవన్నీ కాదు నాగేశ్వర్, స్వతంత్ర భారత చరిత్రలో 33,000 ఎకరాల భూమి రూపాయి కూడా ఇవ్వకుండా, లాఠీ ఛార్జ్ అనేది జరగకుండా, రక్తపు బొట్టు చెందకుండా సేకరించడం ఎప్పుడైనా జరిగిందా? ఎక్కడైనా జరిగిందా? అది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. దేశ ఆర్థిక నిపుణులు సైతం కేస్ స్టడీగా తీసుకున్న ఈ అద్భుతం మీ కళ్ళకి కనపడకపోవటం విచిత్రం నాగేశ్వర్. ఇదే కాదండి, ఈ నాగేశ్వర్ గతంలో కూడా అమరావతి మీద చాలానే అబద్ధ ప్రచారాలు చేశారు. అందులో ఇంకొకటి ఆధారాలతో సహా చూపిస్తాను, ఒకసారి చూడండి. మీకు గతంలో వైసీపీ మరియు నీని బ్యాచ్ అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంట విష ప్రచారాలు చేస్తా, జడ్జిల మీద కూడా విష ప్రచారాలు చేస్తంటే వారు కోర్టుకెళ్లి గ్యాగాడర్ తెచ్చుకున్నాడు. అయితే ఈ నాగేశ్వర్ దానికి వ్యతిరేకంగా పదుల సంఖ్యలో వీడియోలు రిలీజ్ చేశాడు, దాన్ని సాక్షి టెలికాస్ట్ చేసుకుంది. నాడు నాగేశ్వర్, సామాన్యులకు ఒక న్యాయము, న్యాయమూర్తులకు ఒక న్యాయమా, ఎందుకీ గ్యాగాడర్ అంట పెద్ద పెద్దగా మాట్లాడేశాడు. ఈయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్లోనే సగం కరెక్ట్ ఉంది, సగమేమో చెప్పకుండా ఆపేశాడండి. మీకు అన్ని సందర్భాల్లోనూ సామాన్యులకి, న్యాయమూర్తులకి ఒకేలాగా కండిషన్స్ లేవండి. మీకు సామాన్యుల మీద ఏమన్నా ఆరోపణలు వచ్చినా, ఎవరన్నా తప్పుడు ప్రచారాలు చేస్తున్నా, వెంటనే బయటకు వచ్చి ఖండించవచ్చు, ఆధారాలు చూపించవచ్చు, ఇది తప్పు అని అనేసి. ఈవెన్ మీకు చంద్రబాబు నాయుడు గారి మీద జరుగుతున్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారాలు జరుగుతున్నా, వారు వెంటనే బయటకు వచ్చి ఖండించవచ్చు, అలాగే వారి పార్టీ నాయకులు, వారి వ్యవస్థలు మొత్తం బయటకు వచ్చేసి మాట్లాడేస్తారు. అదే ఈ జడ్జిల మీద ఇలా తప్పుడు ప్రచారాలు, విష ప్రచారాలు జరుగుతుంటే వాళ్ళు ఏం చేయాలి? వారు బయటకు వచ్చి మాట్లాడకూడదు అనే నిబంధన ఉంది. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఈ సాక్షి, వైసీపీ, నీలి బ్యాచ్ అంతా కలిసి తప్పుడు ప్రచారాలు చేస్తుంటే అంతే చూస్తూ కూర్చోవాలా? అందుకే రాజ్యాంగం వారికి ఇచ్చిన హక్కుకు లోబడే, అలాగే చట్టానికి లోబడే గ్యాగాడర్ తెచ్చుకున్నారు. దాని మీద ఈ నాగేశ్వర్ చిందులు దొక్కాడు. ఇంకో విషయం ఏంటంటే, అప్పట్లో VS వివేకానంద రెడ్డి హత్య జరిగితే దాని మీద ఎవరు మాట్లాడకూడదని జగన్ రెడ్డి గ్యాగాడర్ తెచ్చుకున్నాడు. అప్పుడు ఈ విశ్లేషక మంద, తెలుగుదేశం నేతలు, తెలుగుదేశం పార్టీ వారు ఈ హత్యకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వైసీపీ మీద ఆరోపణలు చేస్తున్నారు, ఇది వారి పార్టీకి రాజకీయంగా నష్టం చేకూర్చొచ్చు, అందుకనే రాజ్యాంగం తనకిచ్చిన హక్కు ద్వారానే చట్టానికి లోబడే వెళ్ళి వారు గ్యాగాడర్ తెచ్చుకున్నారు, అందులో తప్పేంటి అంట విశ్లేషించారు. అదే మిగతా వారు తెచ్చుకుంటేనేమో ఇలా మాట్లాడేశారు. సరే అది వదిలేసేయండి. ఆ తర్వాత అమరావతిలో ఎటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చాయి కదా, ఆ తర్వాత వీళ్ళు ఏమైనా వీడియోలు చేశారా? ఎన్నిసార్లు మాట్లాడుంటారు ఈ నాగేశ్వర్? ఇక తెలకపల్లి రవి వాట్సాప్ న్యూస్లు చదివే ఇంకొక జర్నలిస్ట్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి, టెక్నికల్గా ప్రూవ్ కాలేదు, అక్కడ ఆల్రెడీ ఇన్సైడర్ ట్రేడింగ్ ఉంది అంట, వీళ్ళు పెద్ద న్యాయ నిపుణుల్లాగా వీళ్ళ దగ్గరే మొత్తం ఆధారాలు, రికార్డ్స్ ఉన్నట్టు మాట్లాడేశారు. ఈ అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్కి సంబంధించి కోర్టు ఆర్డర్స్, అలాగే వైసీపీ నేతలు చేసిన భూ ఆరోపణలు, ఆ భూమి సర్వే నంబర్లు, అలాగే ఆ కొనుగోళ్ల డేట్స్,
అన్ని ఆధారాలతోటి సహా అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ అని అనేసి ఇంకొక వీడియో చేశానండి. దాన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు అర్థమైంది కదండి ఈ నాగేశ్వర్ చెప్పినవన్నీ అబద్ధాలే అని అనేసి. ఇదే విషయం చెప్పి ఆధారాలతో చూయించి ప్రశ్నించాము అనుకోండి, తెలుగుదేశం వాడు నన్ను తిడుతున్నారు అంట, విక్టిమ్ కార్డు ప్లే చేస్తాడు. ఈయన నా మీద కూడా మాట్లాడారు, ఒకసారి ఈ 10 సెకండ్స్ వీడియో చూడండి. చెప్తే టీడీపీ ఫేస్బుక్ పేజీలలో అన్నింటిలో మా పైన మామూలు అడిగారు, ఎవరు ఎవరో గంగాధర తిట్టుకుంటా నా పైన పోస్టులు వీడియోలు టీడీపీ మనిషి ఏం సాధించిన తర్వాత నా పైన నన్ను తిడితే నన్ను తిడితే ఒట్టొస్తా. చూశారు కదండి నేను ఈ నాగేశ్వరిని తిట్టానంట. మీరు నా ఈ వీడియో చూశారు కదా, నేను ఎక్కడైనా ఒక తప్పు మాట అయినా మాట్లాడానా? ఈ వీడియోనే కాదు నా యూట్యూబ్ ఛానల్లో దాదాపు 200 వీడియోలు ఉంటాయి, అందులో ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ ఒక్క తప్పు మాట అయినా మాట్లాడానేమో చూపించండి. నేను ఎవరి గురించి తప్పు మాట మాట్లాడలేదు, అలాగే ఆధారాలు లేకుండా అసలు మాట్లాడలేదు. ఈ నాగేశ్వర్ ఇలానే ప్రతిదీ ట్విస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానో ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగుదేశానికి వ్యతిరేకంగానో మాట్లాడుతుంటే ఇవి అబద్ధాలు నాగేశ్వరి, ఈ ఆధారాలు చూడండి అని అనేసి ప్రశ్నిస్తే ఇలా విక్టిమ్ కార్డు ప్లే చేస్తాడు, నన్ను తిడుతున్నారు అని అనేసి. నాగేశ్వర్ మీరు ప్రొఫెసర్, అలాగే మా స్టేట్ కూడా కాదు, అలాగే ఈ వయసులో మీరు ఇలా ముసుగేసుకొని మరీ వైసీపీకి అనుకూలంగానో ఆంధ్రప్రదేశ్కి మరియు తెలుగుదేశానికి వ్యతిరేకంగానూ మాట్లాడితే ఏమొస్తుందో మాకు తెలియదు, కానీ మిమ్మల్ని మాత్రం తిట్టాల్సిన అవసరం మాకైతే లేదు. అలాగే మీరు ఇలానే ఏమన్నా అబద్ధ ప్రచారాలు లేకపోతే తప్పులు చెబుతుంటే ఖచ్చితంగా ఆధారాలు చూయించి మరీ ప్రశ్నిస్తాము, ఇది తప్పు అని అనేసి అలాగే ప్రజలకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఏవి ఆధారాలు లేకుండా ఉండవండి, అన్నీ పూర్తి ఆధారాలతోటే ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకి తెలియజేయండి, అలాగే ఈ వీడియోస్ని మీకు తెలిసిన గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.